Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ సమర్థత చంద్రబాబుకు ఇప్పటికి తెలిసిందా? ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ప్రతినిత్యం విమర్శించే చంద్రబాబు కొన్ని విషయాల్లో మాత్రం జగన్ సమర్థతను అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ముఖ్యంగా జగన్ మధ్య నుంచి రూపుదిద్దుకున్న కొన్ని పథకాలను చంద్రబాబు ఎప్పటికీ కాదనలేని పరిస్థితి. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన కొన్ని పథకాలు ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాటిలో ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్సులు, ఫీజు రియంబర్స్మెంట్, ఉచిత విద్యుత్ తదితర పథకాలు ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత రాష్ట్రానికి ముగ్గురు ముఖ్యమంత్రులు మారినా ఆ పథకాలను యథాతథంగా కొనసాగించారు. ఆయన కుమారుడు జగన్ కూడా ఇప్పుడు కొన్ని పథకాలకు రూపుదిద్దారు. భవిష్యత్తులో ఏ ముఖ్యమంత్రి కూడా వాటిని పక్కన పెట్టే పరిస్థితి అయితే లేదు. ఉదాహరణకు తీసుకుంటే గ్రామ స్వరాజ్యం తీసుకురావాలన్న జాతిపిత గాంధీజీ కలలను నెరవేర్చే క్రమంలో వైఎస్ జగన్ తీసుకొచ్చిన అద్భుత వ్యవస్థ సచివాలయం. జగన్ పరిపాలనాపరమైన దూరదృష్టికి సచివాలయం వ్యవస్థ నిదర్శనంగా నిలుస్తోంది. ఈ వ్యవస్థ ఎంత గొప్పదంటే తాము అధికారంలోకి వస్తే దాన్ని తొలగిస్తామని ప్రతిపక్షాలు చెప్పలేనంత. అంతెందుకు జగన్ ప్రతినిత్యం విమర్శించే చంద్రబాబు కూడా తాను తిరిగి అధికారంలోకి వస్తే ఈ వ్యవస్థను రద్దు చేస్తారని చెప్పలేకపోతున్నారు. తాజాగా ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించిన సందర్భంగా వాలంటీర్లపై జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా విలేకరులు కోరారు. దీనికి చంద్రబాబు తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అనే రీతిలో సమాధానాలు ఇచ్చారు. పవన్ వ్యాఖ్యలను సమర్థించలేని పరిస్థితి. ఇదే సందర్భంలో వాలంటీర్లపై చంద్రబాబు మనసులో మాట పంచుకున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రజాసేవ వరకే వాలంటీర్లను ఉపయోగించుకుంటామన్నారు. ఇటీవల పాదయాత్రలో లోకేష్ కూడా ఇదే రకంగా స్పందించారు. టీడీపీ అధికారంలోకి వస్తే సచివాలయ వ్యవస్థ కొనసాగుతుందని, వాలంటీర్లు కూడా ఉంటారని లోకేష్ అన్నారు. ఇదే చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలను తీసుకొచ్చారు. ఈ కమిటీలు టీడీపీ అధికారం కోల్పోవడంలో ప్రధాన పాత్ర పోషించాయి. జన్మభూమి కమిటీల్లో స్థానిక టీడీపీ నాయకులే సభ్యులు. ఎవరికైనా ప్రభుత్వ పథకం ఏదైనా అమలు కావాలంటే జన్మభూమి కమిటీలోని టీడీపీ నాయకులు ఆమోద ముద్ర తప్పనిసరి చేశారు. దీంతో టీడీపీ నాయకులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరించి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కలగడానికి కారణమయ్యారు. ఇది వాస్తవం. కానీ సచివాలయ వ్యవస్థ, వాటికి అనుసంధానంగా పనిచేసే వాలంటీర్లు అలా చేయలేదు. అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను కులమతాలు చూడకుండా అమలు చేస్తున్నారు. అందుకే సచివాలయ వ్యవస్థను, వాలంటీర్లను తొలగించని విధంగా కట్టుదిట్టంగా జగన్ ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నట్లుగా వాలంటీర్లు బ్రోకర్లుగా పనిచేస్తుంటే మరి టీడీపీ ఏం చేస్తున్నట్లు? పవన్ ఆరోపణల్లో నిజం లేదు కాబట్టే చంద్రబాబు సన్నాయి నొక్కులు నొక్కారు. పవన్ ఆరోపణలపై కాకుండా తనకిష్టమొచ్చిన విషయాన్ని మాట్లాడారు. వాలంటీర్లపై పవన్ చేసిన ఆరోపణలపై స్పందించాలని మీడియా ప్రతినిధులు అడగ్గా వ్యక్తిగత సమాచారం సేకరించడం ద్రోహమన్నారు. వాలంటీర్లు పౌరసేవకు పరిమితం కాకుండా రాజకీయ జోక్యం చేసుకుంటే కుదరదన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రజాసేవ వరకే వాలంటీర్ల సేవలను పరిశీలిస్తామన్నారు. చంద్రబాబు డొంక తిరుగుడు సమాధానంలోనే పవన్ ఆరోపణల్లో ఎంతమాత్రం నిజముందో అర్థమవుతుంది. వాలంటీర్ల వ్యవస్థను తొలగిస్తామని చంద్రబాబు చెప్పలేని నిస్సహాయ స్థితి. అంటే జగన్ ఒక వ్యవస్థను ఎంత పగడ్బందీగా ఏర్పాటు చేశారో చంద్రబాబు అభిప్రాయాలు చెబుతున్నాయి. ఇదే చంద్రబాబు టీడీపీ అధికారంలోకి వస్తే జన్మభూమి కమిటీలు మళ్లీ తీసుకొస్తామని పొరపాటును కూడా చెప్పలేరు. ఎందుకంటే చంద్రబాబు ఆ మాట చెబితే 2019 నాటి పరిస్థితులు పునరావృతమవడం ఖాయం. జగన్ చంద్రబాబు తమ పాలనలో తీసుకొచ్చిన వ్యవస్థల మధ్య తేడా ఇదే.